తెలంగాణ హైదరాబాద్ షర్మిలమ్మ ఇది కూడా మాకు సంబంధించినంత వరకు మా మహానేత కుమార్తెగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా వ్యక్తిగతంగా అందరిలో ఒక భాగంగా ఇంతకుముందు ఉన్నందువల్ల వ్యక్తిగతంగా ఇది బాధ కలిగించే అంశం దురదృష్టకరం అలాంటి దారి బట్ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారిది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణలో ఎగ్జిస్టెన్స్లో రాజకీయపరమైన నిర్ణయాలు రాజకీయపరమైన సంబంధించి విధానపరంగాను ఇంకో రకంగాను తీసుకునే వాటిలో వాటి మీద మీరు అడగడం మేము కామెంట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు అంటే అది సిబిఐదే చదువు మొత్తంగా చదివితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో వీళ్ళెంత దిట్టలు అనేది తెలుస్తుంది కింది లెవెల్ నుంచి పై వరకు కరోనా వైరస్ లాంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీ కానీ ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్న లేదా ఆ పార్టీని నడుపుతున్న మీడియా సంస్థలు ఆంధ్రజ్యోతి ఈనాడు కానీ కరోనా వైరస్ లాగా పోతే మనం రెండోది ఫేజ్ టూలో అనుకుంటాం కరోనా అప్పుడు చూసాం పోయి నేరుగా పోయి లంగ్స్లోకి పోయేదంట పోయి అక్కడి నుంచి పెట్టి అటాక్ చేసింది ఇవి ఏమిటి మానిటర్డ్ కంట్రోల్ పాపం ఆ వైరస్కి ఏం తెలియదు ఎటు పోతుందో కానీ బాడీకి ఎట్ట తగులుతుందో వీళ్ళు వెళ్తే సిస్టమ్ను డ్యామేజ్ చేసి మేనేజ్ చేసి దాని నుంచి వచ్చే వీటిని ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ లాగా అవుట్కమ్ చూపించి పొలిటికల్గా బెనిఫిట్ పొందాలనేది ఈరోజు కాదు రామారావు గారిని దించినప్పటి నుంచి ఆయన అంతకుముందు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఆయన కుట్ర పడినప్పుడు అప్పుడు అడ్డం తిరగడం తగ్గించి ప్రతి చోట స్టేజ్ మేనేజ్డ్ సిస్టమ్స్ మేనేజ్ చేయడం అక్కడ నుంచి ప్రజలకు ఒక భ్రమ క్రియేట్ చేయడం ఏదైతే వాళ్ళకి అలవాటు ఉందో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు వివేకానంద రెడ్డి గారి మర్డర్ను తీసుకొని దాన్ని ఒక ప్రజలకు సంబంధించిన పొలిటికల్ ఇష్యూగా తీసుకొచ్చి దాని మీద ఒక నెరేటివ్ బిల్డ్ చేసి కోర్టు వరకు పై వరకు పోయి ఎంటైర్ నేషన్ దాంట్లో ఇది 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 ఏదో గౌరవం జరిగిపోయింది దీంట్లో పర్టికులర్ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అవి నిలబడవు ఎందులో ఎలకాలం టెంపరీగా వచ్చేవి పోతుంటాయి మేమైతే నిబ్బరంగా ఎందుకున్నామంటే వాస్తవం మాకు తెలియాలి ఇందులో ఎలాంటి ఇది జరిగింది అనేది బయటికి రావాలి అనే మాకు తపన ఉంది అట్ ది సేమ్ టైం అక్కడ ఇటువైపు నుంచి ఏం పొరపాటు లేవు కాబట్టి ఏ భయం కూడా లేదు ఇప్పటి వరకు రాజధాని కోసం 50,000 ఖర్చు పెట్టాము 50,000 కోట్లు అన్నారు నిజంగా 50,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టిందా సార్ ఎక్కడ 5,000 కోట్లు ఎంతో మొత్తం అంతా చేశారు దాని రెండు విషయాలు అందరు గమనించాల్సిందంటే రాజధాని ఏరియాలో మొత్తం దాదాపు రైతులు అనేవాళ్ళు అక్కడ లేరు ఉన్నవాళ్ళందరికీ ముందే ఎప్పుడైతే తీసుకొస్తున్నారో మధ్యలో పెట్టుబడి పెట్టేవాళ్ళు పెట్టుబడిదారులు దళారులు అడ్వాన్సులు ఇచ్చో పొలిటికల్ ఆ రోజు టీడీపీ దీంట్లో ఉండేవాళ్ళు మొత్తం కొనేసుకున్నారు కొనేసిన తర్వాత రియల్ రైతులు అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు ఒకటి సెకండ్ థింగ్ ఈ అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు పెట్టిండేది ఒక 1,500 కోట్లు ఎంతో సెంటర్ నుంచి వస్తే మొత్తం పెట్టి 5,500 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు 8,000 కోట్లు ఎంత ఉంది అందులో 5,000-6,000 కోట్లు లోన్ తీసుకొచ్చినారు సెంటర్ తీసేస్తే ఇక్కడ గవర్నమెంట్ తన బడ్జెట్లోంచి పెట్టింది చాలా తక్కువ పెట్టింది ఆ తర్వాత అదే గవర్నమెంట్ మళ్ళీ ఈ ల్యాండ్స్ పెట్టి లోన్ల కోసం పోవడానికి ఆ రోజు ప్రిపేర్ అయ్యారు ఇది ఒక ప్రాజెక్ట్ కిందనే ట్రీట్ చేశారు 1,00,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నారు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ముఖ్యమంత్రి గారు అది మాట్లాడుతూ ఇప్పుడు 1,00,000 కోట్లు నేను ఎక్కడ నుంచి అక్కడి నుంచి తెచ్చిపెట్టాలి 1,00,000 కోట్లు మనం తెచ్చి మొత్తం కట్టాలన్నా 10-20 ఏళ్ళు పడితే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడితే అప్పటికి ఇన్ఫ్లేట్ అయ్యి ఆ రేట్లు ఎంత అవుతాయి ప్రోహిబిటివ్ కాస్ట్ అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ అది వన్ ఆఫ్ ది రీజన్స్ అలాంటి దీన్ని ప్రాజెక్ట్లో వీళ్ళు పెట్టింది అతి తక్కువ అయితే దాన్ని 50,000 కోట్లు అనేది ఎట్లా సరే అది కూడా అర్థం కావట్లేదు అది పచ్చయాబద్ధం ఇవన్నీ అంతే గాల్లో ఒకటి వేసేసేయడం దాన్ని మేము ఖండన ఇవ్వాలి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి రైతులకు అన్యాయం రైతులకు అన్యాయం అంటే రైతులు నీకంటే బెటర్ యాన్యుటీ ఇస్తున్నాం అలాగే పేదలకు ఇచ్చేది పెంచినాం యాన్యుటీ 15 ఇయర్స్కు మళ్ళీ 5 ఇయర్స్ పెంచాం ఏ రకంగా ఆదుకోగలమనేది ఇంకా బాగా ఆలోచిస్తాం మీకు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కంటే అయినా సరే రైతుల పేరు చెప్పి వీళ్ళు రోజు రాజకీయం చేస్తూ ఒక కొద్ది రోజులు మేము మాట్లాడకపోతే 4 రోజులు అయ్యేసరికి అది ఏమనిపిస్తుందంటే అక్కడ ఏదో రైతులకు అన్యాయం జరిగింది అమరావతిలో రైతులకు అన్యాయం జరిగింది కోర్టు దగ్గర పోయి అదే ప్రజెంట్ చేస్తున్నాం వాళ్ళు సహజంగానే చూసినప్పుడు అడుగుతారు అవును రైతుల సంగతి ఏంది అని దానికి ఇటువైపు ఆర్గ్యూ చేసేది వస్తుంది అది ఆ పేపర్లో రాదు నిజంగానే న్యాయస్థానాలకు సంబంధించి న్యాయమూర్తులకు సంబంధించి
మామూలు అందరం దేశం మొత్తం కానీ అందరం రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఎవరైనా సరే నాయకులు వదిలేయండి. ప్రతి ఒక్కరూ అది ఒక ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ అనేది ఉండాలని కోరుకుంటారు, ఉందని అనుకుంటారు, అప్పుడే దాని మీద నమ్మకం కలిగింది. వీళ్ళు బరి తెగించి నిన్నటికి నిన్న కూడా న్యాయమూర్తుల బదిలీలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ చేయించారు. అంటే ఇంతకుముందు జరిగేవి ఎవరు చేయించినప్పుడు ఇంతకుముందు మెచ్చేసిన ఇట్లా పొలిటికల్గా మేనేజ్ చేశారా? ఈ ఈ క్వశ్చన్ వస్తుందనే ఇది కూడా ఇంగితం కూడా వీళ్ళకు ఉన్నట్లేదు ఇంతమంది. అలాగే రేపు జడ్జిమెంట్ ఎట్లొస్తుంది, ఎట్లొస్తుంది, ఇట్లా వస్తే బాగుంటుంది అనుకోవడం వైక, ఇట్లా రావాలని కోరుకుంటున్నాను అనుకోవడం ఒకే. ఇట్లే వస్తుందంటే ఏం జడ్జిలు మేనేజ్ చేసినా ఏ రకంగా అంటున్నారు? ఇది దాని ఇంటెగ్రిటీని కానీ న్యాయ వ్యవస్థ దీన్ని కానీ దాని ఏమంటారు దాని మీద ప్రభావం చూపించే కామెంట్ ఒక రాజకీయ నాయకుడు చేస్తే అయినా సరే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడే వాళ్ళకి కనపడేది అంటే వాళ్ళ మొత్తం సిస్టమ్ను మేనేజ్ చేయడం అలవాటయ్యో, లేకపోతే లిటిగేషన్ల ద్వారా సిస్టమ్ను ఊపిరాడకుండా వ్యవస్థలను ప్రెజర్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం ఒక ఒక ఉన్మాద వ్యవహారంలాగా, ఒక టెర్రరిస్ట్ లాగా. ముఖ్యంగా ఈ మీడియా సంస్థలు, ఈ రెండు మీడియా సంస్థలు అయితే మామూలు బ్లాక్మెయిలింగ్ కాదు, వీళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా చేసినా టీడీపీకి కానీ ఇంకోటి ఇమ్మీడియట్ ఏం స్టాంప్ వేయాలా, లేదా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా తీసుకుంటే వాళ్ళు విప్లవకారి కింద ఎట్లా చిత్రీకరించాలా, జనంలోకి ఎట్లా తీసుకెళ్ళాలా అనే ఒక స్ట్రాటజీలో భాగంగానే ఇవన్నీ వేస్తూ వస్తుంటారు. న్యాయమూర్తులు చదివితే ఓహో రేపు దీనికి వ్యతిరేకంగా ఏదైనా తీర్పు ఇవ్వకపోతే మేమేదో చేసినట్టు ఉంటుంది అని మాకు వీళ్ళు ముద్ర వేస్తారని భయపడే రకంగా ప్రెజరైజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళ కామెంట్స్ విచ్చలవిడిగా ఉంటున్నాయి. అవి వాటి గురించి న్యాయస్థానాలు ఏదైనా కాగ్నిజెన్స్లో తీసుకొని చేయగలిగితే బాగుంటుంది, రిస్ట్రెయిన్ వాళ్ళు ఆపగలిగితే, లేదా ప్రజలు ఎలాగూ వాళ్ళకి వేయాల్సిన శిక్ష వేశారు కాబట్టి వాళ్ళు అక్కడే ఆ దీంట్లోనే ఉంటారు, అక్కడి నుంచి అయితే బయటకు రాలేరు. మళ్ళీ రేపు వచ్చే దాంట్లో ఎన్నికల్లో కూడా అదే తీర్పు ఖచ్చితంగా ప్రజలు ఇస్తారు, వీళ్ళకి బుద్ధి చెప్తారు ఇలా.